అందరికీ నమస్కారం అండి. నేను మీ వేణురాయలు మాట్లాడుతున్నాను, రాజంపేట నుంచి, రాజంపేట నియోజకవర్గం కడప జిల్లా. ఈ మధ్యకాలంలో చాలామంది పవన్ కళ్యాణ్ గారి గురించి ఏవేవో బ్యాడ్ కామెంట్లు మాట్లాడుతున్నారు. నాకు అర్థం కావడంలా, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఏంటి కారణం, అసలు పవన్ కళ్యాణ్ ఏం తప్పు చేశాడు, అసలుకి సినిమాలు తీయడం తప్ప? మీ దొంగ రాజకీయ నాయకుల మాదిరి అతనికి వేల కోట్ల ఆస్తులు లేవు, సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు, దొంగదారిలో సంపాదించిన అక్రమ ఆస్తులు అసలు లేవు. అతనికి తెలిసింది ఒకటే ఒకటి, సినిమా తీయడం, సినిమా తీసి వచ్చిన లెక్కతో ప్రజల్ని పంచడం. కేవలం ఆ డబ్బు కోసమే అతను సినిమా చేస్తున్నాడండి. అంతేగాని అతనుకున్న లైఫ్ను వదులుకొని, కేవలం అతను నమ్మిన సిద్ధాంతాలను, అతను పెట్టిన సిద్ధాంతాలను నమ్మి, అతని కోసం, అతని పార్టీ కోసం జెండా మోస్తున్న జన సైనికుడి కోసం ఈరోజు అతను సినిమా తీస్తున్నాడు. దాన్ని మీరు ఎందుకు తప్పుపడుతున్నారు? కరెక్టే కదా, దాన్ని మీరు ఎందుకు తప్పుపడుతున్నారు? మీరే ఆన్సర్ చేయండి. మీ ఈరోజు ఎమ్మెల్యే గారు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి, రోజా గారు ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి వెళ్ళి తిరిగి వస్తున్నా కానీ ఆ షో టీవీ షోలు చేసుకుంటుంది, తప్పు లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సినిమా తీస్తే తప్పు వచ్చిందా అండి? ఎందుకు తప్పు? అతను సినిమాలు తీయడం ఎటువంటి తప్పు లేదు, దాన్ని నేను ఒక జన సైనికుడిగా నేను సమర్థిస్తున్నాను. ఆయన సినిమాలు తీయడం కరెక్ట్, అందులో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే ఒక పార్టీని నడపడం అంటే ఆశామాష విషయం కాదు. ఒక రాష్ట్ర స్థాయిలో పార్టీని నడపాలంటే ఒక డబ్బుతో కూడిన పని. అతని కోసం ఎన్నో వేల కుటుంబాలు అతను వెంట తిరుగుతున్నాయి ఈరోజు. వాళ్ళందరినీ పోషించాలంటే అతని సినిమాలు తీరాలి. ఖచ్చితంగా వచ్చిన డబ్బుతో అతను వెంట తిరుగుతున్న ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో అతను ఈరోజు సినిమాలు తీస్తున్నాడండి. అది ప్రతి ఒక్కరూ గుర్తించాలి, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఊరికే మాట్లాడడం కరెక్ట్ కాదండి. అతని గురించి ఏం తెలుసు మీకు? అతని గురించి సినిమాలు తీస్తూనే ప్రజల ఆపదంటే తన దగ్గర ఉందో లేదో, లేని పక్షాన తను ఎలా చేస్తున్నాడో తెలియకపోయినా కానీ డబ్బు ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఎలా చేర్చాలో ప్రతి ఒక్కరికి చేరుస్తున్నాడండి. అతను కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరు అతని దగ్గరికి పోతే ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా తను మాట్లాడుతున్నాడు ఈరోజు. కానీ ప్రతి ఒక్కరు అతన్ని తప్పుపడుతున్నారు. కరెక్ట్ కాదండి ఇది. నేను ఒక జన సైనికుడిగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి ఒక్క స్టెప్ కరెక్టేనండి. నేను దీన్ని సమర్థిస్తున్నా. ముఖ్యంగా ఒక్క మాట చెప్తున్నా ప్రతి ఒక్కరికి, పార్టీలో చాలామంది నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ మనం చూడాల్సింది ఒక్కరినే, పవన్ కళ్యాణ్ గారినే. నేనైతే పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉంటా, ఆయన నమ్మినాను కాబట్టి, ఆయన ఆశయాలను నేను నమ్మినాను కాబట్టి ఆయనతోనే నేను ఉంటా. నేను చూసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి అన్న పార్టీలో, నాకు ఆయన ఉన్నంత వరకు, పార్టీ నా ప్రాణం ఉన్నంత వరకు నేను అతనితోనే ఉంటా. జై హింద్, జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.